చెప్పి ఆయన గత 5 సంవత్సరాల్లో ఏం చేశాడో మనందరికీ తెలుసు బాహుబలి సినిమా సెట్టింగ్స్ అమరావతికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి గౌతమి పుత్ర శాతకర్ణి డైరెక్టర్ని కూడా కృష్ణ కూడా తీసుకెళ్లి వీళ్ళందరి కూడా గ్రాఫిక్ డిజైన్స్ ఐకానిక్ బిల్డింగ్స్ ఇవే మీ అమరావతి అనుకుంటూ ఒక భ్రమరావతిలాగా చేసింది చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం మీరు చేసింది శూన్యం కానీ మీరు ప్రతి ఒక్క సింగపూర్ దగ్గర నుంచి లండన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉందంట ఏ దేశం వెళ్ళినా కానీ ఆయనకు వచ్చిన ఇంగ్లీష్లో రెండు బొమ్మలను చూసి ఐ వాంట్ దిస్ అంటాడంట ఏంటిది అంటే అది బుల్లెట్ ట్రైన్ ఈ బుల్లెట్ ట్రైన్ ఎలా తీసుకెళ్తాం సార్ ఆంధ్రప్రదేశ్ అంటారంట మరి ఇక లండన్ వెళ్తాడు ఐ వాంట్ దిస్ ఇలా తీసుకెళ్తాడు సార్ ఇది లండన్ ఐ అంటారంట ఇక చూసిన చోటల్లో రెండు బొమ్మలను చూసి ఐ వాంట్ ఈ బొమ్మలు చూసి చూసి బొమ్మలతోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అమరావతి భ్రమరావతి చేశాడు ఇక చేసింది ఎంత ఇక మనకు తెలుసు ఈ మధ్యనే ఇక వాళ్ళ భార్యని కూడా వెంట పెట్టుకొని ఇక భువనేశ్వర్ గారి చేత రెండు గాజులు ఇక రాజధాని రైతులకి బంపర్ ఆఫర్ అంట ఈ బంపర్ ఆఫర్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక ఈ బంపర్ ఆఫర్ లో ఈ యొక్క గాజుల్ని వేలం వేస్తారు ఆ వేలం వేసి ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఎవరు రాజధాని రైతుల్ని రెచ్చగొడతారో వాళ్ళకి బహుమతి ఎవరు ఉద్యమంలో చనిపోతారో వాళ్ళకి బహుమతి ఈ విధంగా ప్రకటించి అక్కడ రాజధాని రైతుల్ని ఇక ఎంత రెచ్చగొడుతున్నారంటే ఈ సభాముఖంగా అందరూ అక్కడ రాజధాని రైతులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో మీరందరు చూడాలి అమరావతి అనే మిషన్ అమరావతి ప్రయోగం మనకందరికీ తెలుసు ఎన్నో రాకెట్ ప్రయోగాలని ఇక అమరావతి ప్రయోగంలో అది కాస్త విఫలమయ్యేపాటికి ఇక కంటికి నిద్ర లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి నిద్ర లేదు సరిపట్టి ఇక బినాములు భూములు 4000 ఎకరాలు ఏమైపోతాయనే బెంగతో ఆయన కాస్త ఒక జూదం కట్టాడు ఆ జూదం ఏంటంటే 34 ఎకరాలని జూదం కట్టి ఆ జూదంలో పందెం ఏంటంటే ఒక బంగారు గని అయిన అమరావతిని తొమ్ముకోవాలని ట్రై చేశాడు అది కాస్త ఏమైందంటే అది కూడా 2 కోట్ల మహిళలు మీరందరూ కూడా బంగారు గాజులు అంటే మీకు ఇష్టం కదా 2 కోట్ల మహిళలు బంగారు గాజులు కొనుక్కునేంత సంపదని తొమ్ముకోవాలని ట్రై చేశాడు కానీ అనుకుంది ఒకటి జరిగింది ఒకటి బోల్తా కొట్టేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్ అన్న తీసుకున్న నిర్ణయం వికేంద్రీకరణ ఈ వికేంద్రీకరణ గురించి మనం కొంచెం తర్వాత మాట్లాడదాం ఆయన ఇక అమరావతి గురించి రెండు ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడు అది ఒకటి వచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ లో ఇక బినాముల చేత రకరకాల ప్రదేశాల్లో బాపుల పాడు వీరుల పాడు చెప్పని ప్లేస్ లేదు గన్నవరం అని అందరి చేత కూడా అక్కడ వస్తుంది అమరావతి ఇక్కడ వస్తుంది అనుకుంటూ ఊరించి వాళ్ళ చేత భూములు కొనించాడు తరువాత ఆయనకి తెలిసిన మంత్రివర్గంలో ఓత్ ఆఫ్ సీక్రసీ ఉల్లంఘించి ఇక్కడే తుళ్ళూరులో వస్తుందని చెప్పడం వల్ల ఎక్కడైతే ఆ భూములు అమ్మారో తుళ్ళూరులో కొనుక్కున్నారు వాళ్ళ భూములు రాజధాని ప్రకటించిన తర్వాత అమాంతంగా పెరిగిపోయినాయి ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి మీ అందరికీ తెలుసా ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అంటారు చంద్రబాబు నాయుడు మరి ఆయన మిషన్ అమరావతిలో ఒక భాగమే అసైన్డ్ రైతుల దగ్గర నుంచి 2000 ఎకరాలు కొట్టేశాడు లంక సివాయిదార్ భూముల నుంచి 2200 అంటే మొత్తం కలిసి 4200 పైన ఎకరాలు వాళ్ళ ఇన్సైడ్ ట్రేడింగ్ లో కొట్టేశారని మొన్ననే బుగ్గన గారు కూడా అసెంబ్లీలో చదవడం జరిగింది ఇక స్విస్ ఛాలెంజ్ ఇందులో 1691 ఎకరాలు అప్పలంగా సింగపూర్ కంపెనీకి అప్పచెప్తే వాళ్ళు కూడా చూసి ఇక ఈ స్విస్ ఛాలెంజ్ ఏంటంటే అక్కడున్న ప్లాట్స్ ని విడగొట్టేసి అమ్ముతారంట అందులో మనకి భాగం 52% వచ్చి సింగపూర్ కంపెనీ అయితే
మనకొచ్చి 48%. అంటే ఈ యొక్క భూములు అమ్మిన తర్వాత ఆ సింహం ఓట ఎవరికి వస్తుంది? ఆ భీముని ఓట చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకే తెలియాలి. ఇక బంగారు కల చెదిరిపోయిందనగానే ఇక భూములు ఇచ్చిన రైతుల్ని ఇప్పుడు ఆయన బాధ్యత చెప్పుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మి భూములు ఇచ్చారు. మరి భూములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూముల ధర అమాంతం పడిపోగానే ఇప్పుడు ఆయన గల్లా వచ్చి ఎవరు పట్టుకుంటారో అని భయపడిపోయి ఆ బాధ్యత కాస్త మీదేసుకొని ఇక సమాధానం చెప్పలేక కొత్త జూదం మొదలుపెట్టాడు. అందులోనే మర్సీ కిల్లింగ్ అని. మర్సీ కిల్లింగ్ అంటే ఏంటి? ఎవరైనా క్యాన్సర్ బాధ వచ్చినా ఇక లైఫ్ లో బాడీ సిస్టమ్స్ అన్ని కూడా అవన్నీ పాడైనప్పుడు ఇక ఆ పేషెంట్ బాధ మనం చూడలేక డాక్టర్ గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని చంపేస్తారు. కానీ ఇక్కడ జరిగిందేంటి, చేసిందే ఆయన, కానీ ఇప్పుడు చాలా మంది రైతుల్ని అమాయక ప్రజల్ని ఆయన మోసం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు రాజధాని రైతులు రెండు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్లు ఏంటంటే భూములను ఏం చేస్తారు, రెండోది వచ్చి పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ యొక్క రాజధాని మారకూడదని. నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి ఉన్నాడు, కూతురు యొక్క నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ ఘనంగా చాలా బాగా చేసి తర్వాత ఆ ఎవడైతే వరుడు ఉన్నాడో వాడు తాగుబోతూ తిరిగిపోతని తెలిసినప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటి? అది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడా, పోనీలే ఖర్చు వచ్చిందని పెళ్లి చేస్తాడా? క్యాన్సిల్ చేస్తాడు. అదే మాదిరి జగన్ అన్న ఇంత నష్టం మనకొద్దు అనేసి ఆల్రెడీ 2.5 లక్షల కోట్ల బకాయిలున్న ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా 1 లక్ష కోట్లు పెట్టి ఈ అమరావతిని తెల్ల ఏనుగుని మేపాలా అని ఆయన ఆలోచించి తప్పనిసరిలో అమరావతిని వికేంద్రీకరణ ద్వారా ఉండాల్సిన బిల్డింగ్స్ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే బీసీజీ దగ్గర నుంచి, శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి అందరూ సూచించింది కూడా ఒకటే, ఈ గ్రీన్ ఫీల్డ్ నగరాలు ఎక్కడ కూడా డెవలప్ కావు, కనుక ఈ డబ్బులు కనుక మనము ఇరిగేషన్ కు పెడితే దగ్గర దగ్గరగా 90 లక్షల ఎకరాలు పండుతాయి, తద్వారా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా వస్తుందని జగనన్న కలలుగన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటే, ఇంత దండుపాళ్యం ముఠాలాగా స్టూవర్ట్పురం దొంగల్లాగా దోచుకొని దోచుకొని తెలుగుదేశం వాళ్ళు ఓటుకు నేటు కేసులో పారిపోయి ఇక అమరావతి దగ్గరనే ఆత్మాభిమానం ఏదో అని చెప్పుకుంటూ కరకట్ట మీద ఒక అక్రమైన బిల్డింగ్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇక ఏది శాశ్వతం కాదంట, అసెంబ్లీ దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, మరి ఎక్కడ చూసినా సెక్రటేరియట్ దగ్గర నుంచి ఏది శాశ్వతం కాదు, అంతా శాశ్వతమే, ఏక్ నిరంజన్ అనే కథానాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు మాటలు విని ఈ యొక్క రైతులు కానీ రైతు కూలీలు కానీ ఎందుకు అక్కడ ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అమరావతిని తన జేబులో బొమ్మలాగా పెట్టుకొని ప్రజలను నడి రోడ్డుపై నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రబాబు నాయుడు ఇక గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఇక రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడదాం అని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే సహకరించాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది. కనుక 4 ఏళ్లలో కూడా ఒక్క బిల్డింగ్ శాశ్వతం కట్టలేదు, రోడ్డు కూడా ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క రోడ్ అయినా సీడ్ యాక్సెస్ రోడ్ ఆయన ఎంత కట్టాడండి? 42 కోట్లతో 1 కిలోమీటర్. అంటే అది కనుక మనకి నేషనల్ కంపెనీకి ఇస్తే 15 కోట్లు అవుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడ ఆర్జిద్దాం, అక్రమార్జన సెక్రటేరియట్ బిల్డింగ్ దగ్గర నుంచి, అసెంబ్లీ బిల్డింగ్ దగ్గర నుంచి 1000 కోట్లు నొక్కేసి దగ్గర దగ్గర ఇన్సైడ్ ట్రేడింగ్ లో కూడా 1 లక్ష కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు నాయుడిని ఎందుకు నమ్ముతారు ప్రజలని నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అవటానికి ప్రధాన కారకుడు ఎవరో? చంద్రబాబు నాయుడు. మరి అందరు పోయి చంద్రబాబు నాయుడు గారిని కాలర్ పట్టుకొని ఎందుకు మమ్మల్ని మోసం చేశావు అని అనుకుండా మనం రివర్స్ గా చంద్రబాబు నాయుడు ఓలలో పడిపోవటం, అక్కడ ఉన్న అందరు కూడా తెలుగుదేశం ముసుగులో ఉన్న రాజధాని రైతులు తప్పితే నిజమైన రైతులు
ఆయన కనుక ఇంత ప్రాకులాట కూడా చంద్రబాబు నాయుడిది. ఆయన బంగారు గని పోయిందని బినాముల రాజధాని భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఏదైతే ఎకరాలు ధరలు తగ్గినాయో వాటి గురించే బాధపడుతున్నాడు. మొన్ననే చెప్పాడు సెల్ఫ్ ఫైనాన్స్ అని. సెల్ఫ్ ఫైనాన్స్ తో 5,000 ఎకరాలు అమ్మితే 2 లక్షల కోట్లు వస్తాయంట. మరి ఈయన కొల్లగొట్టిన 4,200 ఎకరాలు అమ్మితే ఎంత వస్తుంది అంటే 2 లక్షల కోట్ల కొరకు. ఇప్పుడు జోల పెట్టి ఆడుకోవటం అనేది ఎంత హాస్యాస్పదం అంటే, అసలుకి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొల్లగొట్టాడు, ఇప్పుడు ప్రభుత్వంలో దిగిపోయిన తర్వాత జోల పట్టాలా? ఆయన చేస్తున్న వికృతమైన చర్యలు చూస్తుంటే నాకైతే ఇలాంటి యాక్షన్ కి ఏమన్నా అవార్డు ఇవ్వాలంటే ఆస్కార్ అవార్డు చంద్రబాబు నాయుడికే రావాలనే చెప్తున్నా. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎంతో, అసలుకి ఒక రాజధాని ఒక రంగుల చదరంగంలో బంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా పావులుగా వాడటం ఆయనకి అలవాటు. అటు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు అంతే చేశాడు, ఇప్పుడేమో అక్రమాలకి వెలికి తీస్తానన్న జగన్ అన్న కూడా ఈ విధంగా చేస్తున్నాడు. కనుక ఇక చంద్రబాబు పాపాలు అమరావతికి శాపాలని చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ఈ యొక్క అమరావతిని ఏదైతే నేను కట్టాను కట్టాను అని భ్రమలో ఉన్నాడో చంద్రబాబు నాయుడికి నేను ఒకటి చెప్తున్నా, ఎవరో బిడ్డకి తండ్రి నేనే అంటా అంటావు ఒక ఆయన అంటే కులి కుతుబ్ షా హైదరాబాద్ నిర్మిస్తే హైదరాబాద్ నేనే కట్ట. మరి రాజశేఖర్ రెడ్డి గారి మానసపుత్రులైన పోలవరం ఔటర్ రీటింగ్ అంటే అది నేనే వేసా. మరి అమరావతి అంటే ఒక భ్రమరావతి చేసి ఆయన ఏమనుకున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి లాగా ధీట అయిన నాయకుడు ఒకటి రాకపోతాడా, అమరావతి కట్టకపోతాడా, ఆయన కడితే అది నేనే కట్టా అని చెప్పడానికి రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడికి జగన్ అన్న చేసిన ఒక మాట, జగన్ అన్న తీసుకున్న ఈ నిర్ణయం మనందరం కూడా సమర్థించి ఇక ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడికి ఈ యొక్క ఒకసారి మనం సభాముఖంగా చెప్దాం. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చింత చచ్చినా పులుపు చావట్లేదనే మాదిరిగా ఉన్నాయి. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఇక పక్క చూపులు చూడకుండా ఇక ఈ జిత్తులు మారి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు కట్టబట్టాలని ఇక అమరావతి ప్రజలారా ముందు నుంచైనా వెనుక నుంచైనా వెన్నుపోటునే నమ్ముకున్న చంద్రన్న నమ్మకంటే మీ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మరొకసారి చెప్తూ ఒక్కసారి జగన్ అన్నకు మీ మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ బినాముల భూముల రాజధాని వద్దు, మనకు 3 రాజధానులు వద్దు అనే మాదిరిగా ఒక్కసారి జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ and click the bell icon for more notifications.